ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా వాతావరణ హెచ్చరికల పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అధికారులు అంచనా వేసిన విధంగానే 14వ తేదీ నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏదైతే అంచనా వేశారో అది కరెక్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా నిన్న సాయంత్రం నుంచి కూడా పూర్తిగా వాతావరణ పరిస్థితులు ఇటు కోస్తాంధ్రతో పాటు దక్షిణాంధ్రతో పాటు ఉత్తర తమిళనాడులో కూడా ఒకసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఒకసారిగా మనకి ఐఎండీ వైజాగ్ ఇచ్చిన తాజా నివేదిక చూసుకున్నట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఇప్పటికే ఏర్పడింది. అయితే ఇది 8 గంటల ప్రాంతంలో ఈరోజు ఉదయం అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది రాబోయే 2-3 రోజుల్లో అల్పపీడనంగా తర్వాత వాయుగుండం తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఒక అంచనా వేశారు. ఆ అంచనాకు అనుగుణంగానే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 15 అక్టోబర్ ఈ అల్పపీడనం బలపడుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకి ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఆయన జిల్లా యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పటికప్పటికి గంట గంటకు కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఈ వార్నింగ్స్ వచ్చిన వెంటనే ఆయన అధికారులతో వివక్స్ ద్వారా సమాచారం నిర్వహించినట్లు నిన్న మనం ఎంత్రీ న్యూస్లో కూడా అప్డేట్ ఇస్తూ వస్తున్నాం. జిల్లా ప్రజానీకానికి అధికారులు చెప్పే ప్రతి చిన్న విషయం కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో అందజేస్తున్నాం, షార్ట్ న్యూస్ రూపంలో అందజేస్తున్నాం. అయితే ఈరోజు ఉదయం కూడా ముందు పాఠశాలలకు సెలవు అన్నారు, తర్వాత కాలేజీలకు సెలవు, తర్వాత గ్రీవెన్స్ డే రద్దు చేయడం, ఇలాగ కూడా అధికారిక కార్యక్రమాలు కూడా ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రద్దు చేసిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. ఒకసారి మనం ఐఎండి ఇచ్చిన తాజా చిత్రాలు ఒకసారి మనం వాళ్ళ నివేదికలో చూసుకున్నట్లయితే రాడార్ నివేదికలు, ఆ రాడార్ చిత్రాలు, శాటిలైట్ చిత్రాలు చూసుకున్నట్లయితే మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఎక్కువ కూడా ఈ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదనే ఈ అల్పపీడన ప్రభావం ఉండబోతుంది. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో మనకి ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కావచ్చు, వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన నివేదికలో మనం ఇప్పటికే చూస్తున్నాం. అదే పరిస్థితి జిల్లాలో కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి ఒక్కసారిగా భారీ వర్షాలు స్టార్ట్ అవ్వడం, అక్కడక్కడ గాలులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు సముద్రంలో ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులను కూడా జిల్లా కలెక్టర్ ఆనంద్ అప్రమత్తం చేసిన పరిస్థితి, ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం జిల్లా కేంద్రానికి రప్పించిన పరిస్థితి మనం ఆల్రెడీ చూస్తున్నాము. అయితే ఒక్కసారిగా మనకి వర్షపాతం చూసుకుంటే ఈరోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 37.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికంగా విడవలూరు మండలంలో 1 సెంటీమీటర్ పైన నమోదైంది. అత్యల్పంగా సీతారామపురంలో మనకి వర్షపాతం నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఐఎండి అమరావతి కూడా నివేదిక ఇచ్చింది. తన నివేదికలో ఏం చెబుతుందంటే ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానం తదితర ప్రాంతాల్లో 3 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు, అదేవిధంగా ఉరుములు, మెరుపులు, గాలులు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. తుఫాన్ కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు అని చెప్పేసి మనకి విశాఖ వాతావరణ కేంద్రం ఇప్పటికే చెప్తుంది. ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు 4 రోజుల పాటు మనం చూసుకున్నట్లయితే 14, 15, 16, 17 తేదీల్లో 4 రోజుల పాటు కూడా వాతావరణం కొంచెం సముద్రం మీద అల్లకల్లోలంగా ఉంటుంది. 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, అదేవిధంగా భారీ వర్షాలు కూడా కురుస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే అల్పపీడన ప్రాంతం ఉందో అది అల్పపీడనంగా రేపు మారబోతుంది, తర్వాత వాయుగుండం తుఫానుగా కూడా మారేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు వేసిన అంచనా
కరెక్ట్ అవబోతోంది. ఎందుకంటే మనకి నెల్లూరు జిల్లాకు తీసుకున్నట్లయితే చెన్నై తమిళనాడు రాష్ట్రానికి వచ్చే ఏ అల్పపీడనమైనా వాయుగుండమైనా బంగాళాఖాతంలో చెన్నైకి సమీపంలో ఏదైనా ఏర్పడితే దాని ప్రభావం నెల్లూరు జిల్లా మీద ఎక్కువగా ఉండేది మనం గతంలో కూడా చూస్తున్నాము. అదే నేపథ్యంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 15 వరకు కూడా నెల్లూరు జిల్లాకి ప్రతి ఏడు భారీ వర్షాలు కురవడం కూడా మనం చూస్తున్న పరిస్థితి. అయితే కాకపోతే ఇప్పుడు ఏంటంటే అధికారులు ముందుగా అప్రమత్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ ఈ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గతంలో మనం చూసుకున్నట్లయితే వర్షాలు కురిసిన తర్వాత అధికారులు రంగంలోకి దిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా వర్షాలు ప్రారంభం కాకముందే వారం క్రితం ఏదైతే వాతావరణ శాఖ తన నివేదికల అంచనాలను జిల్లాకు పంపుతుందో జిల్లా అధికారులు వాటిని కొంచెం సీరియస్గా తీసుకొని ఇటు రెవెన్యూ, పోలీస్, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ, ఇరిగేషన్ శాఖ, ఇలాగ ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి ఎటువంటి నష్టం జరగకూడదు, లోతట్టు ప్రాంతాలు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ప్రత్యేక చర్యలు తీసుకున్న నేపథ్యంలో అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. ఏమొచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం, ఎటువంటి ఇబ్బంది జరగకుండా జిల్లాల పరిస్థితులు చక్కబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు ఉన్నారు. ఇదే నేపథ్యంలో యంత్రి న్యూస్ కూడా మనకి ఎప్పటికప్పటికి చిన్న అప్డేట్ నుంచి పెద్ద బ్రేకింగ్ న్యూస్ వరకు కూడా వెదర్కి సంబంధించి ఏం జరుగుతున్నా ఎప్పటికప్పటికి మీ ముందుకు తెచ్చేందుకు యంత్రి కెమెరా వీడియో జర్నలిస్ట్ బృందం, అదేవిధంగా రిపోర్టింగ్ బృందం, డెస్క్ బృందం కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంది. ఇంకోటి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఈరోజు చూసుకున్నట్లయితే వర్షం ఒకవైపు జరుగుతుంటే మరోవైపు మద్యం లైసెన్సులకు సంబంధించిన లాటరీ జరుగుతూ ఉంది. సో అధికార యంత్రాంగం ఒకవైపు అక్కడ కేంద్రీకృతం అయి ఉన్నప్పటికీ అది కూడా రాష్ట్రంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వాతావరణం ఎంత హాట్ టాపికో మద్యం లైసెన్సుల లక్కీ డ్రా కూడా అంతే హాట్ టాపిక్. కాబట్టి అక్కడ ఉన్నప్పటికీ కూడా మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడల్లా కూడా అధికారులు వాతావరణ పరిస్థితుల మీద సమీక్ష చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో యంత్రి న్యూస్ కూడా అధికారులు ఇచ్చే ప్రతి చిన్న సమాచారాన్ని జిల్లా ప్రజానీకానికి, అదేవిధంగా మా యంత్రి న్యూస్ ఎక్కడైతే టెలికాస్ట్ అవుతుందో రెండు మూడు జిల్లాల ప్రజానీకానికి తెలిపే ప్రయత్నం యంత్రి బృందం కూడా చేస్తుంది. ఇది ఇప్పటి వరకు అయితే మనకి మధ్యాహ్నం వరకు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. గాలులు అయితే ఇంకా పెద్దగా ఏం లేవనే చెప్పాలి. చెదురుమదురు జల్లుల నేపథ్యంలో ఇప్పటి వరకు 30 మిల్లీమీటర్ల పైన వర్షపాతం నెల్లూరు జిల్లాలో మొత్తం నమోదైంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కర్మల్లాతో విజయకృష్ణ, యంత్రి న్యూస్ నుంచి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుగుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫ్ 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.